ఇంటి వద్దకే జీవన ప్రమాణపత్రాలు. వయోధికులు, అనారోగ్యంతో బాధపడే వారికి వెసులుబాటు. పదవి విరమణ చేసి విశ్రాంత జీవితం గడిపి కేంద్ర రాష్ట్ర ఉద్యోగులకు ఇచ్చే పింఛను పొందేందుకు ఇక నుంచి తమ శాఖలు, కోశాగార కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. పింఛనర్లు ఏటా నవంబర్ నెలలో విశ్రాంత ఉద్యోగులు, ఉద్యోగుల సంబంధికుల పింఛనర్లు ఈపీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు వెళ్ళి తమ జీవన ప్రమాణపత్రాలు ఇస్తూ వస్తున్నారు. వయసు పైబడి, వయోభారం, అనారోగ్య సమస్యలతో ఉన్నవారు ఆయా శాఖలకు వెళ్ళి ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ఇబ్బందులను తొలగిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పింఛనర్లకు తపాలా శాఖ ద్వారా కాగితరహిత ప్రమాణ పత్రాలను ఇస్తున్నారు. పోస్ట్ మ్యాన్కు సమాచారం ఇస్తే చాలు, పింఛనర్లు తమకు సమీపంలో ఉన్న తపాలా కార్యాలయాలకు వెళ్ళి పింఛన్ పొందుతున్న వివరాలను, ఆధార్ కార్డు తదితరాలను సమర్పించి కాగితరహిత జీవన ప్రమాణ పత్రాలను పొందవచ్చు. వయోభారంతో నడవలేని వారు తమ ఇంటికి వచ్చే పోస్ట్ మ్యాన్కు సమాచారం ఇస్తే వారే ఆధార్ ఆధారిత వేలిముద్రలు తీసుకొని కాగితరహిత జీవన ప్రమాణ పత్రాలు ఇస్తారు. సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులు తమ తమ పింఛను పంపిణీ శాఖల వద్దకు వెళ్లకుండానే ఇంటి నుంచి కాగితరహిత జీవన ప్రమాణ పత్రాలను సమర్పించవచ్చు. సమీపంలోని తపాలా కార్యాలయం లేదా ఇంటి వద్దకు వచ్చే పోస్ట్ మ్యాన్కు సంప్రదించి దీనిని సద్వినియోగం చేసుకోవాలి. అందించాల్సిన వివరాలు. కాగితరహిత జీవన ప్రమాణ పత్రాలు కావలసిన వారు తపాలా కార్యాలయంలో లేదా పోస్ట్ మ్యాన్కు పింఛను ఖాతాలకు సంబంధించిన వివరాలను అందించాలి. నామమాత్రపు రుసుము కింద 70 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. పింఛను ఐడి నెంబరు, పింఛను చెల్లింపు ఉత్తర్వు, పింఛను పంపిణీ విభాగం, బ్యాంకు ఖాతా వివరాలు, చరవాణి నెంబర్, ఆధార్ కార్డు నెంబరు, బయోమెట్రిక్ వేలిముద్రతో అభ్యర్థనను ధృవీకరించుకోవాలి. దీంతో పింఛను పొందడానికి అర్హమయ్యే జీవన ప్రమాణ పత్రం పింఛను విభాగంలో జనరేట్ అయ్యి వివరాలన్నీ అప్డేట్ అవుతాయి. ఇక నెల నెలా పింఛను యథావిధిగా పొందవచ్చు. వనపర్తి తపాలా డివిజన్ పరిధిలో 2000 మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పింఛనుదారులు ఉన్నారు. ఇప్పటి వరకు 438 డిజిటల్ జీవన ప్రమాణ పత్రాలు పంపిణీ చేశారు.